ఆయా పత్రికలు వాటికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చినటువంటి సోషల్ మీడియా వీడియోలతో సహా చూపించింది ఆ ప్రాంతం ఎట్లా నిండింది అన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్షన్ కోసం అటు పక్కన చర్చ తీసుకొస్తున్నారన్నమాట. ఏది ముందు చేశారు, ముంపుడు గురయ్యింది, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా. అవును, కానీ ఒకటి సార్, రెండు పార్టీల పనితీరు గురించి ఒకసారి అంటే రెండు పార్టీలు చేసుకుంటే విమర్శలు, ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆ మాట అనేసి ఇది మ్యాన్ మిస్టేక్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ మీద చేస్తున్న ఆరోపణ, నేను అనంత్ గారు చేసినా ఇంకొకరు చేసిన ఇంకొకరు చేసిన ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒక రకంగా ఇంకా జలాశయాలు లేదంటే ఇంకోటి ఇంకోటి గత ప్రభుత్వం చేసిన తప్పుదాలి అని చెప్పడం, ఇప్పుడు కొల్లేరు ప్రవాహం వచ్చినా లేదంటే అటు వచ్చినా సరే వీళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్సే తప్ప అసలు విషయాలు మాట్లాడుకోకుండా రాజకీయ ఆరోపణలు చేయడం, రెండు పార్టీలు ఇందులో ఎవరు కూడా అతీతం కాదు అన్నట్టుగా ఉంది, దేన్ని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు బేసిక్గా ఒకటి ఓ వైఫల్యాన్ని కవర్ చేసుకోవాలి, రెండో వాళ్ళు పవర్లో లేరు కాబట్టి విమర్శించాలి, సింపుల్ లాజిక్ అంతే. సమస్యల్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వలన ప్రాబ్లం వచ్చింది అని వీళ్ళు ఆరోపిస్తారు. అక్కడ ముందేమన్నా అప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం, 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం, అప్పట్లో బుడమేరికి ఏమన్నా చంద్రబాబు గారు కట్టిస్తే జగన్ వచ్చేమన్నా పగలగొట్టాడా? అంటే ప్రభుత్వం ఏమైనా కొత్త సంకేతం ఇస్తుందా అని నా డౌట్. ఇంకా ఇది వెనక్కి తీసుకెళ్లి పూర్తిగా సంక్షేమం మీద ఫోకస్ చేయడం వల్లే జలాశయాలను పట్టించుకోకపోయినా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్రం ఇలా అల్లకల్లోలంగా మారిపోద్ది అనే సంకేతం